తెలుగుదేశం పార్టీలో సీనియర్ నేతలు తీసుకుంటున్న నిర్ణయాలు కొన్ని కొత్త సంకేతాలను పంపిస్తున్నాయి అంటే ఖచ్చితంగా అవుననే సమాధానం వినిపిస్తుంది. తాజాగా రాజమండ్రి ఎమ్మెల్యే బుచ్చే చౌదరి గారు తీసుకున్న నిర్ణయం అంటే ఇక్కడ రెండు పాయింట్లు. ఒకటి, పార్టీ మీద ఆయన అసంతృప్తితో ఉన్నారా, అసహనం వ్యక్తం చేస్తున్నారా అనేది ఒక పాయింట్. నెక్స్ట్, యువతకు అవకాశం ఇవ్వాలి, ఇక్కడ నుంచి యువతను రంగంలోకి దింపాలి అనేది. ఎందుకంటే తాజాగా ఆయన తన వారసుడిని ప్రకటించారు, తన రాజకీయ వారసుడిని, తన తమ్ముడు కొడుకు అయిన రవిరామ్ కిరణ్ని రాజకీయ వారసుడిగా గోరంట్ల బుచ్చే చౌదరి గారు ప్రకటించడం జరిగింది. ప్రస్తుతం ఆయన ఎమ్మెల్యేగా కొనసాగుతున్నారు, టీడీపీ ఎమ్మెల్యేగా. ఎందుకంటే ఒక మంచి పట్టున నాయకుడు రాజమండ్రిలో, ప్రధానంగా తూర్పుగోదావరి జిల్లాలో గోరంట్ల బుచ్చే చౌదరి గారు అంటే టీడీపీ, టీడీపీ అంటే గోరంట్ల బుచ్చే చౌదరి గారు అన్నట్టు ఉంటుంది. సో ఇటువంటి నేపథ్యంలో పార్టీలో ఆయనకి అంటే ఆయన సీనియారిటీకి పెద్దగా గుర్తింపు ఇవ్వట్లేదు అనే అసహనం ఆయనలో కనిపించడం, అదే నేపథ్యంలో యువత అవసరం పార్టీకి అనే ఒక నిర్ణయం తీసుకోవడం, గతంలో కూడా పలు సందర్భాల్లో తెలుగుదేశం పార్టీకి యువత అవసరం, యువత రంగంలోకి దిగాలి, యువత పార్టీలోకి రావాలి అని చెప్పి ఆయన చెప్పిన మాటలు, అంటే భవిష్యత్ అంతా ఇంకా యువతది తప్ప ఇంకెవరికి కాదు అని చెప్పడం. సో ఇటువంటి నేపథ్యంలో ఆయన రాజకీయ వారసుని ప్రకటించడం అనేది ఇప్పుడు ప్రధానంగా రాజమండ్రి అలాగే తూర్పుగోదావరి జిల్లా రాజకీయాల్లో ఒక సంచలనంగా అయితే మారింది. ఈ సందర్భంగానే ఆయన కొన్ని సంచలన వ్యాఖ్యలు కూడా చేశారు. తనకు సంబంధించి కొన్ని షాకింగ్ అంశాలు ఆయన తెర మీద తీసుకొచ్చింది. తాను రాజకీయాల్లో చాలా నిజాయితీగా ఉన్నానని చెప్పడమే కాకుండా అందుకే ఆస్తులు కూడా పోగొట్టుకున్నానని చెప్పడం, రాజమండ్రిలో పార్టీని కొందరు తమ కుటుంబ ఆస్తిగా భావిస్తున్నారు, అందుకే కార్యకర్తలను కూడా హింసిస్తున్నారు అని చెప్పి కొన్ని షాకింగ్ కామెంట్స్ చేశారు. అంటే మరి అక్కడ వర్గపోరు మొదలైంది అనుకోవాలి తెలుగుదేశం పార్టీలో. ఆ అసహనమే, ఆ అసంతృప్తి ఇప్పుడు రాజకీయ వారసుని ప్రకటించడానికి కారణమైంది అనుకోవాలో, లేదంటే రాజకీయ వారసుని ప్రకటించి మెల్లగా ఇంకా పార్టీ నుంచి గుడ్ బై చెప్పబోతున్నారు అనుకోవాలా, ఏంటి అనేది కాలమే నిర్ణయించాలి. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి.